శుభోదయం పిల్లలు, నేనొక మాట్లాడే కీలుబొమ్మను. నేనిప్పుడు ఆకారాల గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఆకారాలు అంటే మీకు తెలుసా? ఆకారాలు రకరకాలుగా ఉంటాయని తెలుసా? ఆ రకరకాలుగా ఉండే ఆకారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాటితో బోలెడన్ని తమాషా ఆటలు ఆడుకుందామా? సరేనా? అయితే నాపై నొక్కండి, నవ్వుకోండి. నేను కొన్ని ఆకారాలు కలవడం వల్ల ఒక బొమ్మగా తయారయ్యాను. గమనించారు కదా? అదేవిధంగా మనకు కనబడే ప్రతి వస్తువు ఏదో ఒక ఆకారంలో ఉంటుంది, లేదా కొన్ని ఆకారాల కలయికగా ఉంటుంది. ఆ ఆకారాల్లో ఎన్ని రకాలున్నాయి? ఏ వస్తువు ఏ ఆకారంలో ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు, ముందుగా ఈ బొమ్మను జాగ్రత్తగా పరిశీలించండి. బొమ్మలో ఎవరు ఉన్నారు? ఏం చేస్తున్నారు? పిల్లలు ఏ ఆటలు ఆడుతున్నారు? గమనించండి, బొమ్మలోని పిల్లలపై నొక్కి వాళ్ళేం చేస్తున్నారో తెలుసుకోండి. ఇటుకలతో ఆడుతున్నాడు, బంతి ఆట ఆడుతున్నారు, బొంగరం ఆట ఆడుతున్నారు, గాలిపటాలు ఎగురవేస్తున్నారు. బంతిలాగా అంటే బంతి ఆకారాన్ని పోలినవి ఇంకా ఏమి ఉంటాయో చెప్పండి. ఆలోచించండి, తెలియకపోతే బంతి బొమ్మపై నొక్కి తెలుసుకోండి. జామపండు, బత్తాయి, నారింజ పండు, దానిమ్మ పండు, పుచ్చకాయి, గుమ్మడికాయి, దోసకాయ, టొమాటో, నిమ్మ మొదలైనవన్నీ కూడా బంతి ఆకారాన్ని పోలి ఉంటాయి. పిల్లలు, ఇప్పుడు ఇటుక వలె ఏమి ఉంటాయో చెప్పండి. తెలియకపోతే ఇటుక బొమ్మపై నొక్కి తెలుసుకోండి. ఇటుక ఆకారంలో ఇంకా చెక్క పెట్టే, ఇనుప బీరువ, రైలు పెట్టే, సూట్ కేసు, బ్రెడ్ మొదలైనవి ఉంటాయి. పిల్లలు, మీరు చూస్తున్న ఈ బొమ్మలో ఒకే ఆకారంలో ఉన్న వాటిని లాగి ఒకదానితో మరొకటి జత చేయండి. కరెక్ట్, చక్కగా గుర్తించావు. కరెక్ట్, చక్కగా గుర్తించావు.